శిశువు పుట్టిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సందేహాలు తలెత్తుతాయి బిడ్డ పుట్టిన ఎన్నో రోజులు అవ్వకపోయినా సరే ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు మరి పుట్టిన బిడ్డ సరైన ఆహారం తీసుకుంటుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు చిన్నపిల్లల విషయంలో వచ్చే సమస్యల్లో మరియు సందేహాలలో ప్రధానమైనది చిన్నపిల్లలు ఆహారాన్ని సరిపడా తీసుకుంటున్నారా వాళ్ళకి పోషకాలు సరైన విధంగా అందుతున్నాయా అయితే సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఆహారాన్ని ఏ విధంగా అందించాలో తెలుసుకోవాలంటే ఇప్పుడే పూర్తిగా చూసేయండి రెండు నెలలు పూర్తయ్యే వరకు రోజుకు ఎనిమిది నుండి పన్నెండు సార్లు వరకు తినేలా చూసుకోవాలి అంటే రెండు మూడు గంటలకు ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి కేవలం తల్లి పాలు మాత్రమే తాగించితే గంటన్నరకు ఒకసారి పాలు ఇవ్వచ్చు ఇదంతా పిల్లల నిద్రపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వారు మెలుకగా ఉన్నప్పుడు సమయం చూసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి తల్లిపాలు అందించేటప్పుడు పది నుండి ఇరవై నిమిషాల వరకు ఇవ్వచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఒక బ్రెస్ట్ నుండి మాత్రమే కాకుండా రెండిటి నుండి పాలు ఇచ్చేలా చూసుకోండి పిల్లలకు నాలుగు నెలలు లేదా పదిహేడు వారాలు వచ్చేసరికి తల్లిపాలతో పాటు సాలిడ్ డైట్ని కూడా అందించాలి ఇలా చేసేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే పెట్టాలి వారిలో జరిగే మార్పులను గమనిస్తూ ఆహారాన్ని అందించాలి అలాంటప్పుడు సాలిడ్ డైట్ను చాలా మెత్తగా చేసి పెట్టాలి అయితే మిగిలిన సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు ఆరు నెలల ముందు ఆహారాన్ని ఇవ్వడానికి మరియు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి కొంత సమయం గ్యాప్ తీసుకునేవారు అయితే ఆరు నెలలు వచ్చేసరికి మరికొంత గ్యాప్ ఇవ్వచ్చు ఈ విధంగా వయసు పెరిగే కొద్దీ గ్యాప్ను పెంచవచ్చు ఆరు నెలల తర్వాత ఆహార అలవాట్లు మారతాయి డైట్లో మీకు మరియు మీ బిడ్డకు నచ్చిన మార్పులను చేసుకోవచ్చు పిల్లల యొక్క ఎదుగుదల ఉంటుంది కాబట్టి వారికి నచ్చేటువంటి ఆహార పదార్థాలు ఇవ్వండి మరియు ఎంత తినాలి అనుకుంటున్నారో అంతే ఆహారాన్ని పెట్టండి ఎటువంటి బలవంతమూ చేయకూడదు ఎప్పుడైతే చిన్నపిల్లలకి కడుపు నిండిపోతుందో మరియు ఆహారాన్ని ఇంకా వద్దు అనుకుంటున్నారో ఆహారాన్ని దూరం పెట్టి నిద్రపోతారు దాంతోపాటుగా తల ఊపుతారు మరియు నోటిని తెరవకుండా ఉంచుతారు దానికి అర్థం కడుపు నిండిపోయింది అని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేస్తే తప్పకుండా పోషక విలువలు సరైన విధంగా అందుతాయి మరియు ఆరోగ్యంగా ఉంటారు